ఐసెట్ మే హాస్పిటల్ ఓకే అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఫస్ట్ వేవ్ లో వచ్చిన కరోనా టైం లో చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు అలాగే సెకండ్ వేవ్ లో వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ ఎఫెక్ట్ అవుతున్నారు సో వీళ్ళల్లో పదే పదే కోవిడ్ రావడం వల్ల వాళ్ళ బాడీ ఎలా తీసుకుంటుంది వాళ్ళకి అసలు ఇమ్యూనిటీ సిస్టం ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇంకా యాక్టివ్గా ఇమ్యూనిటీ సిస్టం పనిచేస్తుందా లేదు స్లో డౌన్ అయిపోతుందా అలాగే కరోనా నుంచి కోలుకున్న వాళ్ళు ఇంకా సిక్నెస్ ఫీల్ అవుతున్నారు బాడీ స్ట్రాంగ్గా లేదని ఫీల్ అవుతున్నారు అది జస్ట్ ఫీలింగేనా లేదు నిజంగానే బాడీ అంతా వీక్ అయిపోతుందా ఇప్పుడు వైరస్ వచ్చింది ఈ పర్టికులర్ వైరస్ ఆర్ఎన్ఏ వైరస్ ఇది ఆర్ఎన్ఏ అంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది ఆర్ఎన్ఏ నుంచి మెసెంజర్ ఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ ఆర్ఎన్ఏ రెండు రకాలు ఆర్ఎన్ఏ ఇస్ ది ఫస్ట్ డిఎన్ఏ అనేది ఒక ఒక బాల్ లాగా ఉంటుంది డిమాండ్ని బట్టి ఓపెన్ అయితే దాంట్లో ఫోటో కాపీ ఆర్ఎన్ఏ ఈ వైరస్ ఆర్ఎన్ఏ రెడీగా ఉంది రెడీ టు గో ఇస్ నాట్ డిపెండింగ్ ఆన్ డిఎన్ఏ ఇది వచ్చింది దీనికి ఒక ఒక ట్రబుల్ ఉంది ఈ ఇది లాంగ్ ఆర్ఎన్ఏ ఇది చాలా పొడుగుంటుంది చాలా పొడుగున్నప్పుడు ఏంటంటే ఛాన్సెస్ ఆఫ్ మ్యూటేషన్ ఇది మ్యూటేట్ అయ్యేదానికి చాలా ఛాన్సులు ఉన్నాయి ఓకే దాంట్లో గ్యాప్ ఎక్కువ గ్యాప్ ఎక్కువైనప్పుడు ఇంకొక వైరస్ ఇంకొక జీన్ వచ్చినా దాన్ని తగులుకుంటుంది మ్యూటేషన్ రేట్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ హై మ్యూటేషన్ అంటే ఏంటంటే ఈ 10 జీన్స్ ఉన్నాయడా ఈ 10 జీన్స్ ఇప్పుడు ఒకటేమో దావాటి మెంబ్రేన్కి ఈ తక్కినవన్నీ ఆ స్పైక్స్ ఉన్నాయి కదా ఆ స్పైక్స్ అన్నిటికి తయారు చేసే జీవరహస్యం వీటిల్లో ఉంది ఓకే అవి మ్యూటేట్ అవుతా వస్తే అవి కూడా మ్యూటేట్ అవుతాయి వ్యాక్సిన్ అనేది యాంటీబాడీ ఫర్ ది స్పైక్ ఆ స్పైక్ మారినప్పుడు యాంటీబాడీ పనిచేయదు వ్యాక్సిన్ నుంచి వచ్చేది కానీ మన బాడీ మీ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే మన బాడీ తయారు చేసింది యాంటీబాడీ తయారు చేసింది అది అది సెకండ్ టైం వల్ల ఎందుకు వచ్చింది యాంటీబాడీ ఉంటే మనకు ఉంది కదా మన ఇది మెమరీ సెల్ ఉంది కదా మెమరీ సెల్ దానికి ప్రొడ్యూస్ చేయాలి కానీ ఇప్పుడు ఏమవుతుంది ఈ వైరస్ మారుతుంది ఈ వైరస్ మారినప్పుడు మన బాడీ కూడా రియాక్ట్ అవ్వాలి ఫస్ట్ వచ్చిన మెమరీ సెల్ యాంటీబాడీ వస్తుంది కదా ఆ యాంటీబాడీ దాని మీద పనిచేయదు అప్పుడు మన ఈ వేరియంట్కి మళ్ళీ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక యాంటీబాడీ మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ ఈజ్ వ్యాక్సిన్ ఫ్యాక్టరీ ఓకే అది చాలా మంది మర్చిపోదు వ్యాక్సిన్ నువ్వు ఎన్ని వేసినా అల్టిమేట్ యాంటీబాడీ ఇస్ కమింగ్ ఫ్రమ్ యూ అందువల్ల రోగ నిరోధక ఎక్కించుకున్నావు అంటే ఈ పొల్ల బట్టల మెరుపులు అన్ని తాగి బెస్ట్ అది ఈ దేశంలో ఆ బిల్ట్ ఇన్ ఇప్పుడు అదే వేరే దేశాలు ఎన్ని చేయాలంటే ఇంటికి అందరిని ట్రైన్ చేయాలి ఇప్పుడు కదా మనకి ఇంట్లో మన అలవాట్లు మన బ్యూటిఫుల్ అలవాట్లు మనవి ఓకే అది ఉండించుకొని ఇప్పుడు నేనే చెప్తున్నాను ఇట్లా తాగినా పర్లేదు తిను ఓకే నేను మైక్రోబయాలజిస్ట్ ఓకే నేనే చెప్తున్నాను ఇట్ ఇట్ తాకితే ఇట్ అంటే కొన్ని 10 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది చేతిలో ఓకే అవి ఏందో మనకు తెలియదు ఇట్ డజంట్ మ్యాటర్ వీటన్నిటికీ బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది 60 మిలియన్ యాంటీబాడీస్ కెన్ బి ప్రొడ్యూస్డ్ డిఫరెంట్ 60 మిలియన్ మనకి 13 ఇయర్స్ ముందు వస్తాయి చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటాం మనం అప్పుడు వచ్చేస్తాయి ఇవన్నీ అది మెమరీలోనే ఉంటాయి మెమరీలోనే ఉంది అది ఈ కరోనా అనేది ఎందుకు వచ్చిందంటే ఈ ఈ జీనోమ్ లేదు ముందు ఈ బర్డ్స్ నుంచి వచ్చేది హ్యూమన్ నుంచి కలుసుకొని హైబ్రిడ్ అయ్యి మన బాడీ రియాక్ట్ అవ్వలేకుంది వీటికి అందువల్ల అనమాట సో యూ కెన్ నేను ఇప్పుడు మళ్ళీ మీ క్వశ్చన్ బ్యాక్ టు ది క్వశ్చన్ యాంటీబాడీస్ ఎన్ని చాలా రకాలు వస్తూనే ఉంటాయి సెకండ్ క్వశ్చన్ యూ ఆస్క్డ్ ఇది ఇది సైకలాజీ